ಬಂದರ
బసవట్టి కొలువుది కూర్చున్నాడు. రమేశ్వరుని కళ్యాణం ఆడిన పార్వతీదేవి ఒక్క తేతల్ని బిక్కు బిక్కు అని పంచండి విల్లల్లో కొలువుది కూర్చున్నాడు. ఆ పార్వతికి పరమేశ్వరునికి అనేకులు భక్తులే ఉంటారు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాది జనులల్ల ఏ పట్టణం ఉన్నది, ఏ రాజ్యం ఉన్నది, ఏ దేశం ఉన్నది, ఇక్కడికి రామో దగ్గర ఉన్నది, ఇక్కడికి రామో దగ్గర ఉన్నది, ఏ పట్టణం ఉన్నది, ఏ రాజ్యం ఉన్నది, రాజ్యం పట్టణం రాజ్యాలి, రాజ్యం ఉన్నారు, పట్టణాన్ని పరిపాలించేటువంటి వాడు పాగొండ మహారాజు అతని ధర్మ పత్ని పాలాగన్నే ఆ తల్లి గర్భము లోపల ఉట్టిండ్రు ఇద్దరు కుమారులు. పెద్దవాడు మైనం కుమారాజు, చిన్నవాడు నీలసేన మహారాజు. పెద్దోని భార్య అడవిల్ల ధాన్యవాది దేవి, చిన్నవాడు నీలసేన చక్రవర్తి, చిన్నోని భార్య నిమ్మావతి, పెద్దోని భార్య ధాన్యవాది, ఇద్దరు కుమారులు ఉండి పెద్ద కొడుకు కళ్యాణం చేసినాక పాగొండ మహారాజు పాలకన్నే ఇద్దరు కన్ను మూసి రాజనే నా తల్లనాడు. సాన్యవాతి దేవి నా కొడుకు కాదు, కరుడు నా వంతయింది, సాధుడు నీ వంతు బిడ్డ అని ధాన్యవాతి చేతులు వ్యక్తి సచ్చింది. ధాన్యవాతి గుణవంతురా కన్నది మాత సాదేది నేను, కడుపుల పుట్టిన కొడుకు లెక్క దాదింది మరుదిని. ఆ భార్య నిమ్మావతిని తోడ పుట్టే చెల్లె లెక్క చూసుకున్నది. వీళ్ళిద్దరాలు మొగలు, వాళ్ళిద్దరాలు మొగలు కూడా నలుగురు ఏకాత్మై రాజ్యమేలంగా పరమాత్ముడు మెచ్చిండాట. ధాన్యవాతి గర్భం లోపల నలుగురు కొడుకును ఉట్టి రాటనే నా సల్లా. ధాన్యవాతికి నలుగురు కుమారులు ఉట్టిండ్రు, నిమ్మావతి కడుపు వండకపాయే. కొన్ని కొన్ని రోజులైతున్నరా చిన్నది నిమ్మావతి యారాన్నిద్దరు, వాళ్ళ కన్న తల్లిదండ్రులు పాగొండ మహారాజు పాలగడ్డి ఇద్దరు చచ్చిపోయారు. వీళ్ళు నలుగురు రాజ్యం ఎదుగుతున్నారు, అన్న తమ్ముడు భార్య భర్తలు. వీళ్ళు రాజ్య పరిపాలన చేయంగా ధాన్యవాతికి నలుగురు కొడుకులు పుట్టినారు. పిల్లలు ఉన్న దానికి పందీరుతదా, కానీ పొద్దు వడిసినాక ధాన్యవాతి వండుకుంటది. నిమ్మవాతి గుణవంతురాలు ముసిమప్పుతోటి లేదు, రీతిని కట్టవచ్చ అకి నూడ్చి సార్పు తల్లి ముగ్గురు పెట్టి పాసి పోలుదో మీ వంటలంటే ఇంత పెట్టింది. పూర్వముల ఆడలందరికి ఇక్కడ చెల్లారక ముందే లేదురాట, ఇప్పుడు దీనసొంటి ఎందుకుంటారు. కిటికీలకేరి పెట్టుకు ఎండదని ఇప్పటల్లో ఎవ్వవారు ఇప్పటల్లో ఎవ్వవారు
పెంగలి ముగ్గురు పెట్టి పాల్చి బోలుదో అని తెల్లవాలక ముందు వంటలండి ఇంత పెట్టి నిర్మవాలి. ఇప్పటి పులగండ ఎవరుంటారు వాడక్కేంది తూజల్పూర్ బస్టాండ్ సంకేంది పొద్దుగారి లెవలంగానే 300 నేను సిలిండర్ మీద ఎక్కిస్తాను అమ్మగారి ఇంటి కాడ పక్కకు అవుతుంది అలవాట పప్పు మెచ్చులేరా చేసుకున్న భర్త బీబీ పేట మొహం చూస్తుంది ముక్క ఫ్రై కూడా 300 బియ్యం తింటది ఉన్న 30 బోర్లు రెండు పెడతాయి కొంచెం కూడా అయితే కలుసు వాళ్ళు పోయి పీడియం పా పండగైన నాడు కడుపులో పుట్టిన పిల్లలు చేసుకున్న భర్త కడుపు నిండా తింటే తల్లికి తినకున్నా తిన్నంత సంబరం అనిపించు నాట నాటి కాలం ఇప్పటికేడు నేను ఎప్పుడు పోతాడో ఎప్పుడు కోల్చుకొని తింటాను. ఆ నిమ్మావతి ముసిమప్పులు లేచి సీపీలు కట్టవంటి ఆకిలు ఉడిసి సాంతువల్లి ముగ్గులు పెట్టింది ఆట పూర్వం తెల్లారక ముందు ఇట్లా పని చేసుకున్నారు అలుపు కూడా అన్నం కొడుతుంది బొడ్డులు అన్నారు పెద్దది పాసు పాడు కొడుతుంది ఆ అలుపు చేసి తల్లి లేచి ఇద్దరు కచ్చిందా దాని వాళ్ళకేం పని ఉన్నది నలుగురు పిల్లలు అన్నా దానికి సంకటేనా కన్ను తెరుచుకుంటూ వస్తుంది మెల్లెగా నలుచుకుంటా నిమ్మావతి కన్నా వండదాట అప్పుడే ధాన్యవాత అన్నదాట నుంచి పొద్దుదారని కడుపుదారి పోను పొద్దుదారు ఎవరని నీ ముఖం చూసి అని తుప్పన నాలబడించిందాట ధాన్యవాతి పలికే మాటలను నిమ్మవాతి సెవులని నిన్నది మాటలు అంటున్నాయి ఇంకో లోకము నన్ను కాకులై కళ్ళల్ని ఎత్తబడుతున్నారు ఇయ్యల నాకు నలుగురు పిల్లలు ఉండేపటిక నాకు సంతానం లేకపోయేపటిక బొడ్డు కానాలి ఏదెత్తు చూపెట్టాను ఈ జన్మ నాకెందు ఆడపిల్లకు సంతానం లేకపోతే సచ్చిన సమానం అనిపిస్తుందా పిల్లవాడికి రాదు పిల్లలాడికి రాదు ఆకలనే క్షణమైతే నా భర్త ఇంటికి వచ్చినంత నాగారి సంతానం వచ్చినయి ఉంటే బ్రతుకుతా లేకపోతే చచ్చిపోతాని నా భర్త నడుపుతాని మనసులో పెట్టుకున్నది ఆకలి పిండి వంటలండి ఇంట పెట్టింది ఈయన కథనేమో ఇక్కడున్నది ఈయన సంగతి ఇంటి కాడ జాగంట వచ్చిండు కచ్చీరు బంధు పెట్టిండు ఆ నీల సేన చక్రవర్తి ఇంటితో వరవడుతున్నాడు పూర్వంలో రాజులు కింద నడిచిపోతే కథలు తక్కువనాట అప్పుడు పుట్టుకుంటు మోటారులో బైకులు ఉన్నాయని ఆయన రాజులెక్కేది గుర్రాలాట గుర్రాల సబల్లకేయుడు నీళ్ళు పోతు గుర్రము నిప్పు దానిక పిక్కలు గడి పిడిక చెలేసి మోకళ్ళు గడి ఎత్తి మీద చోటి మాలిక్యాన్ని ముట్టించిండు నడుపు కట్టిండు నాగవల్లు మిడదోప లేచిండు మెరుపు ప్రజలు ఉప్పు శనగలు గుర్రాన్ని కోసిండు ఊట లేదు గుర్రాన్ని కోసిండు మరిన్న లోగిళ్ళకు వస్తున్నాడమ్మా నీల సేన రాజో Oh.
పైన తల్లుకో